ఇక్కడ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను దేవుని కృపచేత మనందరం కూడా రక్షించబడుతున్నాం అపోస్తుల కార్యాలు రెండు ముప్పై మనం చూస్తాం మీరు మారు మనసు పొంది ప్రతివాడు పాపక్షమాపణ కొరకు ఏసుక్రీస్తు నామంలో బాపం పొందండి అనగా రక్షణ మనం పొందాలి దేవుని యొక్క ఉచితమైన కృపచేత అయిన నామంది విశ్వాసం ఉంచి రక్షించబడాలి వాక్యానుసారమైన బాప్తిసం పొందాలి వెంటనే ఒక మాట అక్కడ ఉంటుంది అదేమిటంటే అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటారు పరిశుద్ధాత్మ ఎవరు అనగా మనందరికీ తెలిసిన విషయమే దేవుడు త్రిత్వము అని మనం నమ్ముతూ ఉంటాం తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ పరిశుద్ధాత్మ దేవునికి అనేకమైన నామములు బైబిల్లో ఉన్నవి ఆదరణకర్త సత్యస్వరూపణ ఆత్మని అని కూడా మనం పిలుస్తూ ఉంటాం ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత క్రీస్తులో స్థిరంగా ఉండడం అనేది కష్టమైన విషయం అందుకనే దేవుడు మనల్ని నడిపించడానికి పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తూ ఉన్నాడు పాత నిబంధన కాలంలో మనం చూసినట్లయితే దేవుని ఆత్మ అందరికీ ఇవ్వబడలేదు కేవలము కొంతమంది ప్రవక్తలకి దావీదు దానియలు లాంటి గొప్ప దైవజనులకు దేవుడు ఇచ్చాడు కానీ పరిశుద్ధాత్మ అనుభవము అందరూ పొందుకోలేదు ఆ పరిస్థితి లేదు అయితే దేవుడు యోవేల ద్వారా వాగ్దానం చేస్తాడు ఏమనంటే అంత్య దినములలో అందరి మీద ఆత్మ నేను కొమ్మరిస్తాను ఆ వాగ్దానము కోస్తనే పండుగ దినాన నెరవేరింది పెంతు కోస్తనే పండుగ దినమున క్రీస్తు యొక్క శిష్యుల నూట ఇరవై మంది ఒక మేడగదిలో కూడుకొని వారందరూ విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి అగ్ని రూపంలో దిగి వచ్చినప్పుడు వారందరూ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడి అన్య భాషలు మాట్లాడినట్లుగా లేఖనాలు మనం చూస్తూ ఉంటాం ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎవరైతే దేవుని అది భయభక్తులు కలిగి జీవిస్తారు ఎవరైతే ఆయనది విధి విధేయత కలిగి జీవిస్తారు ఎవరైతే ఆయనను పరిశుద్ధాత్మ కొరకు అడుగుతారో ప్రార్థన చేస్తారో వారందరికీ కూడా దేవుడు తన ఆత్మను అనగా పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తూ ఉన్నాడు దేవుడు తన శక్తి చేత ఆత్మచేత నింపబడుతూ ఉన్నాడు ఒక శక్తివంతమైన క్రైస్తవ జీవితం ఈ లోకంలో జీవించాలంటే తప్పనిసరిగా పరిశుద్ధాత్మ అనుభవం అనేది అవసరము దేవుని ఆత్మచేత మనం నింపబడాలి చాలామంది ఏం బోధిస్తున్నారంటే దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు తప్పనిసరిగా భాషలు మాట్లాడాలి అని చెప్తున్నారు అది వాస్తవం కాదు భాషలు మాట్లాడుట అనేది ఒక వరము దేవుడు ఎవరికైతే ఆ భాషలో మాట్లాడి వరం వారు మాత్రమే భాషలు మాట్లాడుతా మాట్లాడతారు తప్ప దేవుని ఆత్మచేత నింపబడిన ప్రతి వ్యక్తి భాషలతో మాట్లాడాలనే నియమం ఏమీ బైబిల్లో మనకి కనబడదు కాబట్టి రక్షణ పొందిన మనము దేవుని ఆత్మచేత నింపబడాలి పరిశుద్ధాత్మచేత నింపబడాలి ఒక వ్యక్తి దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు వనగూడే ప్రయోజనాలు ఏంటో కొన్ని మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయద వచ్చినంలో ఒక మాట కనబడుతుంది అయినను పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందుతారు కనుక ఎరుషులేము యుదయ సమరయ భూ దిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందరు ఒక వ్యక్తి దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు శక్తి కలిగిన వాడుగా ఉంటాడు శక్తి కలిగి దేవుని కొరకు బలమైన కార్యాలు చేసేవాడుగా ఉంటాడు ఎప్పుడైతే మనం దేవుని ఆత్మచేత నింపబడతామో మనము మన హృదయాన్ని రేపుకొని ఆయన కోసం ర ఒక రగిలి అగ్నిస్తంభంలాగా ఉండడానికి అవకాశం అనేది కలుగుతుంది కాబట్టి పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు మనం శక్తి పొందుకుంటాము భూదిగంధముల వరకు ఆయన సాక్షులుగా ఉంటాము దేవుని స్వార్థ చెప్పకుండా మనం ఉండలేము దేవుని వాక్యము చెప్పకుండా మనం ఉండలేము దేవుని కార్యాలు ప్రకటించకుండా మనం ఉండలేము కాబట్టి ప్రతి విశ్వాసి కూడా రక్షణ పొందిన ప్రతి విశ్వాసి కూడా దేవుని ఆత్మచేత్త నింపబడాలి నింపబడినట్లయితే అతను శక్తిమంతుడిగా ఉంటాడు క్రీస్తు కొరకు బలమైన సాక్షిగా ఉంటాడు రెండవదిగా రోమా ఎనిమిది పద్నాలుగులో ఒక మాట కనబడుతుంది ఎందరైతే దేవుని ఆత్మచేత్త నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు లేక దేవుని కుమార్తెలు అని చెప్పబడింది అక్కడ నా ఆత్మ లేనివాడు నావాడు కాదు అని ప్రభువు సెలవిచ్చారు పరిశుద్ధాత్మ అనుభవం ప్రతి విశ్వాసకి తప్పనిసరిగా ఉండాలి దేవుని ఆత్మను మనం పొందుకున్నప్పుడు ఆత్మ ద్వారా మనము దేవునికి కుమారులుగా కుమార్తెలుగా చేర్చబడతామనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను మూడవదిగా తీతుపత్రిక మూడో ఐదులో మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనకి నూతన స్వభావం కలిగించడం ద్వారా మనలను రక్షించను ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మనలోకి వస్తాడు ఆయన కార్యం జరిగిస్తాడు నూతన సృష్టిగా మనల్ని మారుస్తాడు కాగా ఎవడైనాను క్రీస్తు నందునే నూతన సృష్టి పాతవి గతించను సమస్తము క్రొత్త వాయును అన్న వాగ్దానము లేక వాక్యము మన జీవితంలో నెరవేరుతుంది నూతన సృష్టిగా మనం మార్చబడాలంటే మన పాత జీవితము మన పాప జీవితము మన రోత జీవితము తీసివేయబడి ఒక నూతన సృష్టిగా మార్చబడాలంటే పరిశుద్ధాత్మ అనుభవము తప్పనిసరిగా మనకి అవసరము నాలుగవదిగా రోమా ఐదు ఐదులో మనం చూసినట్లయితే అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మనలో కుమ్మరించబడుతుంది మనిషిలో స్వార్థం అనేది సహజంగా ఉంటుంది దేవుని బిడలుగా జీవించాలన్నా దైవ సంబంధమైన సేవ చేయాలన్నా చాలా ప్రేమ అనేది అవసరం అది మానవ సంబంధమైన ప్రేమ కాదు దైవ సంబంధమైన ప్రేమ ఎవరైతే దేవుని కోసం జీవిస్తూ ఉంటారో ఆయన పరిచయ చేస్తూ ఉంటారో వారిలో దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా తన ప్రేమను కుమరిస్తాడు ఆ ప్రేమ సహాయంతోనే దేవుని కోసం వారు అనేకమైన మంచి కార్యాలు చేయడానికి అవకాశం అనేది కలుగుతుంది అనేక విషయాలు మనం వింటూ ఉంటాం ఎక్కడో క్రైస్తవం భారతదేశంలో లేనప్పుడు ఎరుశిలం నుంచి సువార్త ఆరంభమై అనేక ప్రయాసులకు వచ్చి అనేక మంది మిషనరీస్ అనేక దేశాలకు వెళ్ళి సువార్త ప్రకటించారు ఆ వెళ్ళే క్రమంలో అక్కడ సువార్త ప్రకటించే క్రమంలో ఎన్నో శ్రమలు వారు ఎదుర్కొన్నారు కానీ దేవుని ఆత్మ చేత వారు నింపబడ్డారు కాబట్టి ఆ ప్రేమను బట్టి వారు ఆ శ్రమలన్నీ వోచుకున్నారు కొన్ని కొన్నిసార్లు కొంతమంది భక్తులు మరణాన్ని కూడా చవిచూసారు అయినప్పటికీ అనేక మంది భక్తులు అనేక దేశాలు వెళ్ళి సువార్తను ప్రకటించారు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా సువార్తను ప్రకటించినట్లుగా వారి జీవిత చరిత్ర చదివితే మనకి అర్థమవుతుంది నీలో నాలో దేవుని ప్రేమ ఉండాలంటే దేవుని కొరకు మంచి కార్యాలు చేయాలంటే తప్పనిసరిగా పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలి ఐదవదిగా రోమా ఎనిమిది ఇరవై ఆరులో మనం చూసినట్లయితే అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేస్తున్నాడు ఏలైన యుక్తంగా మనకి ప్రార్థన చేయడం చేత కాదు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడే మనలోకి ప్రవేశించి ఉచ్చరింప సఖ్యం కానీ మూలగులతో ఆయన విజ్ఞాపన చేస్తున్నాడని చెప్పి అక్కడ చెప్పబడింది మనకి ప్రార్థన చేయడం సరిగా రాదు చాలామంది బాధపడుతూ ఉంటారు నేను ఎక్కువగా చదువుకోలేదండి ప్రార్థన చేయడం నాకు సరిగా రాదు ప్రార్థన చేయడానికి చదువుతో సంబంధం లేదు ప్రార్థన చేయడానికి ఒక వ్యక్తి మనకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు మనం అడిగినప్పుడు నిస్సహాయంగా ప్రభు ప్రార్థించడం నాకు చేత కావడం లేదు నాకు సహాయం చేయమని అడిగినప్పుడు ప్రార్థనాత్మక ఆయన మనలో ప్రవేశించి ఉచ్చరింప శఖ్యం కానీ మూలగులతో ప్రార్థన చేయడానికి ఆయన సహాయం చేస్తాడు దుఃఖంతో మనం ప్రార్థిస్తాము నశించిపోతున్న ఆత్మల కొరకైన భారం మనలో కలుగుతుంది అయ్యో ప్రభా నా సంఘం నశించిపోతుంది అయ్యో ప్రభా నా దేశం నశించిపోతుంది అయ్యో ప్రభా ప్రపంచంలోని ప్రజలు నశించిపోతున్నారనే భారంతో కన్నీటితో ప్రార్థన చేసే అవకాశము పరిశుద్ధాత్మ దేవుడు కలిగిస్తాడు ఇలా చెప్పుకుంటూ పోతే పరిశుద్ధాత్మ వలన కలిగే ప్రయోజనాలు అనేకమైనవి వాక్యం చదివితే మనకు అర్థమవుతుంది కాబట్టి మరి దేవుని రక్షణ పొందిన మనమందరం కూడా ఆయన ఆత్మను పొందుకొని ఆయన చిత్తానుసారంగా జీవించడానికి మనందరం ప్రయత్నం చేద్దాం ఈ కొద్ది మాటలను దేవుడు తన మినికిడిలో దీవించునుగాక ఆమెన్